హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. మీరు ఇప్పటి వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీ అందరికీ సింపుల్గా ఈజీగా ఉండే మేకప్ వీడియో ఒకటి చూపించబోతున్నాను. ఇది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా గ్లామరస్గా కూడా ఉంటారు. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోండా. మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను స్కిన్కి. ఇది ఏం చేస్తుందంటే, మనం అప్లై నెక్స్ట్ మనం అప్లై చేసే ప్రోడక్ట్ ఏదైనా కానీ స్మూత్గా వెళ్ళడానికి మాయిశ్చరైజర్ అనేది యూజ్ అవుతుంది. సో నివ్యాని ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లో. నేను నివ్యా అలోవెరా యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సన్స్క్రీన్ యూజ్ చేద్దాం. సో ఐఎమ్ క్రేజీ. ఓ మై బేబీ, కమ్ స్టెప్ ఇన్ యట్ యు. సో ఐఎమ్ క్రేజీ. ఇది ఎవ్రీడే బేసిస్ కి బాగుంటుంది, నాకు చాలా 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 ఇష్టం. స్మూత్ ఫినిషింగ్ ఇస్తుంది, చాలా న్యాచురల్ గా కనిపిస్తాం అన్నమాట మనం. ఇది ఏదో అప్లై చేసినట్టో లేదా ఏదో ఫౌండేషన్ పెట్టుకున్నట్టో ఫేస్ మీద ఏదో పెట్టుకున్నట్టు అనిపించదు అసలు. సింపుల్ ట్రిక్ యూజ్ చేయండి, ఒకసారి పట్టుకొని ఐ క్లోజ్ చేసుకుని జస్ట్ అలా అప్లై చేసుకోండి. సో ఐఎమ్ క్రేజీ. అప్పర్ అండ్ లోయర్ లాష్కి రెండింటికి ఒకేసారి అప్లై అయిపోతుంది. మనం అలా చేసినప్పుడు టైం సేవ్ అవుతుంది, అలాగే మనం కష్టపడాల్సిన అవసరం లేదు. పైకి ఇలా పెట్టి పైకి చూసుకుంటే ఇలా రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ కొంచెమే తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే, నేను వింగ్ లైనర్ అప్లై చేయట్లేదు, ఎందుకంటే ఇది బిగినర్స్ వీడియో అని చెప్పాను కాబట్టి. నార్మల్గా థిక్ లైన్ అప్లై చేస్తున్నాను అనమాట ఐ లైనర్ మీద. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, లైన్ అనేది జస్ట్ అలా మన మనం ఇలా పెట్టినట్లయితే మన ఐ లైనర్కి కరెక్ట్గా సరిపోతుంది. మన అప్పర్ ల్యాష్ లైన్ ఉంటుంది కదా, దానికి జస్ట్ అలా ఐ లైనర్ని అలా పెడితే మనకి లైన్ అనేది రిఫరెన్స్ కోసం అనమాట. అది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లైన్ని కొంచెం థిక్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు లైట్గా ఐ లైనర్ తీసుకుంటూ థిక్ చేసుకున్నాం. ఉండడానికి జస్ట్ పౌడర్ అప్లై చేసేసుకోవడం. నేను లాక్మీని పౌడర్ యూజ్ చేస్తున్నాను, మీకు ఏది ఇష్టమైతే అది యూజ్ చేయొచ్చు. అండ్ లాక్మీ పౌడర్ బేస్డ్ యూజ్ చేస్తున్నాను, కాంపాక్ట్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, లిప్స్టిక్. మన ఫేవరెట్ లిప్స్టిక్, మీకు ఇష్టమైతే లిప్స్టిక్ యూజ్ చేయండి, లేదంటే లిప్ బామ్ లిప్ కేర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను లార్డ్ అండ్ బెర్రీ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను, ఇది నాకు చాలా చాలా ఇష్టమైన షేడ్. సో ఐఎమ్ క్రేజీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని. మీకు ఇంకా ఏమైనా మేకప్ వీడియోస్ కానీ బ్యూటీ వీడియోస్ కానీ కావాలి అంటే, మేకప్ రివ్యూస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను వీడియో చేయడానికి. మీరు ఈ వీడియో ట్రై చేసినట్లయితే మీ పిక్ ఒకటి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, నేను నా నెక్స్ట్ వీడియోలో మీ పిక్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో చాలా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.